కావలిపట్నం విట్స్ కళాశాల వద్ద కావలి ఉదయగిరి రోడ్డు పెద్దపవని రోడ్డు మలుపులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కావలిపట్నంలోకి గొర్రెల లోడుతో వస్తున్న ట్రక్ ఆటో బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జలతంకి మండలం చోడవరం గ్రామానికి చెందిన యలవల మనోహర్ గా గుర్తించారు. మరో యువకుడు మస్తాన్కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. వీరిద్దరూ వీరి స్నేహితుడు అశోక్ బంధువులు హైదరాబాద్ నుంచి వస్తుండగా వారిని కావలికి రిసీవ్ చేసుకుని తిరిగి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కుమారుడు మరణం చెందాడని తెలుసుకుని మనోహర్ తల్లిదండ్రులు మాల్యాద్రి నాగరాజ్యంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి